అందరికి నమస్తే రఘురామకృష్ణరాజు గారికి అతి తెలివి అంటే మామూలుగానే ఆయన గోదావరి జిల్లా రాజు గారు ఆ ఎటకారం ఉంటది ఆ తెలివితేటలు ఉంటాయి ఆ బిజినెస్ మైండ్ తెలివితేటలు ఉంటాయి ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ప్లస్ ఒక పొలిటీషియన్ ప్లస్ ప్రజా జీవితం నుంచి వచ్చిన నాయకుడు ఇవన్నీ కలిసాయి కాబట్టి ఆయనకి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అందులోకి మాటకారితనము చమత్కారితనము ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారిలో ఉన్న క్వాలిటీస్ సో ఆయన తనకున్న తెలివితేటలు అతి తెలివితో వైసీపీతో ఒక రకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ కు వైసీపీ కూడా ఇదిగో ఊరించి 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 చితకలు పడుతుంది చివరి నిమిషంలో ఈ మొత్తానికి ఇటు వైసీపీతో ఆయన ఆడుతున్న గేమ్ కి వైసీపీ ఆయన్ని ఏమీ చేయలేకపోయిందానికి ఒక్కళ్ళే కారణం ఏంటనేది కొంచెం సింపుల్ గా ఒక రెండు నిమిషాల్లో చెప్తా రఘురామకృష్ణరాజు గారు మొదటేమో ఫిబ్రవరి 5వ తేదీ డెడ్ లైన్ ఇచ్చారు ఫిబ్రవరి 5వ తేదీలోగా నాపై అనర్హత వేటు వేయండి లేకపోతే నేను రిజైన్ చేస్తా ఉప ఎన్నికలకు వెళ్తా అన్నారు ఫిబ్రవరి 5 దాటిపోయింది ప్రివిలేజ్ కమిటీ దగ్గరికి ఫైల్ వెళ్ళింది ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ పెట్టుకుంది ఏమీ తేలలేదు ఆయన రిజైన్ చేస్తానన్నోడు కాస్త రిజైన్ చేయలేదు మొదటంతా ఆయన నేను రిజైన్ చేసేస్తా ఉప ఎన్నికలకు వెళ్తా ఉప ఎన్నికలు జరిగితే 3 లక్షల మెజార్టీతో గెలుస్తా 2 లక్షల మెజార్టీతో గెలుస్తా అని ఆయనే చెప్పాడు ఇప్పుడు ఫిబ్రవరి 5 డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెడ్ లైన్ మార్చాడు ఆయన ఫిబ్రవరి 11 వరకు టైం ఇస్తున్నాను వైసీపీకి ఫిబ్రవరి 11లోగా నాపై అనర్హత వేటు వేయించుకోండి అని ఆ ఫిబ్రవరి 11 తర్వాత ఏమైనా రిజైన్ చేస్తారా అని అడిగితే టైం వచ్చినప్పుడు రిజైన్ చేస్తాను ఇప్పుడప్పుడే రిజైన్ చేయాల్సిన అవసరం లేదు నాకు టైం వచ్చినప్పుడు నేను అన్ని చూసుకొని రిజైన్ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన అంటే ఇక్కడ వైసీపీని ఊరిస్తున్నాడు వైసీపీ ఇక్కడ ఏంటి ఆయన మీద అనర్హత వేటు వేయించడం వైసీపీ వలన కాదు ఆ విషయం వైసీపీకి కూడా తెలుసు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు ఆ విషయం స్వయంగా సోమవీర్రాజు గారే చెప్పారు రఘురామకృష్ణరాజు గారు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారన్న విషయం సో అంటే ఒక రకంగా ఆయన మీద అనర్హత వేటు వేయించడము అంటే బీజేపీ సభ్యుడి మీద వేయించినట్టే బీజేపీ భావిస్తుంది ప్లస్ ఆయనతో పాటు లింకు ఈ పశ్చిమ బెంగాల్ కి చెందిన శశిర్ అధికారి శుభేందు అధికారి వాళ్ళ ఫాదర్ శశిర్ అధికారి ఆయన కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలోకి వచ్చారు కాబట్టి ఆయన మీద ఈయన మీద కలిపి అనర్హత వేటు వేయాలని చెప్పి ప్రివిలేజ్ కమిటీ దగ్గర ఫిర్యాదులు వెళ్ళాయి సో ఆయన మీద అనర్హత వేటు పడదు ఈయన మీద అనర్హత వేటు పడదు ఇద్దరు సేమ్ రూల్స్ సేమ్ న్యాయ సూత్రాలు వర్తిస్తాయి కాబట్టి సో ఇద్దరి మీద అనర్హత వేటు పడదు కాబట్టి ఆ విషయం వైసీపీకి బాగా తెలుసు అందుకే అతన్ని రిజైన్ చేసేలాగా అతను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేలాగా వైసీపీ రెచ్చగొడుతుంది ఆయన ఏం చేస్తున్నాడు నా మీద అనర్హత వేటు వేయించలేను అని మీరు ఒప్పుకోండి అప్పుడు నేను రిజైన్ చేస్తానో లేదో చెప్తాను అంటున్నాడు ఆయన అంటే ఇక్కడ అతి తెలివి వైసీపీని బ్లేమ్ చేయాలి వైసీపీ మీద ఆయన మైండ్ గేమ్ లో గెలవాలి వైసీపీ మీద ఆయన నైతికంగా గెలవాలి నాపై అనర్హత వేటు వేయించలేను అని మీరు ఒప్పుకోండి అప్పుడు నేను రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్తా మీరు ఒప్పుకోరు నేను చేయను సింపుల్ సో ఇక్కడ ఈ గేమ్ అందుకే అలా జరుగుతూ ఉంది మొత్తానికి రెజిగ్నేషన్ విషయంలో ఆయన క్లారిటీతో ఉన్నారు బీజేపీ సపోర్ట్ ఇస్తే రిజైన్ చేయాలి బీజేపీ సపోర్ట్ మీన్స్ ఆయన రిజైన్ చేస్తే ఉప ఎన్నికలకు వెళ్తారు ఉప ఎన్నికలకు వెళ్తే బీజేపీ కేంద్ర బలగాలను పంపించాలి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారి పరిశీలనాధికారిగా పంపించాలి తనకు పూర్తి స్థాయిలో బీజేపీ సపోర్ట్ ఉండాలి అప్పుడు ఆయన రిజైన్ చేస్తాడు ఉప ఎన్నికలకు వెళ్తాడు బీజేపీ ఆ క్లారిటీ ఇవ్వట్లా ఎందుకంటే అలా చేస్తే వైసీపీకి బీజేపీ దూరం అయిపోద్ది ఎందుకంటే రఘురామకృష్ణరాజును ఖచ్చితంగా ఓడించడం వైసీపీ టార్గెట్ వైసీపీకి ఉన్న అన్ని టార్గెట్ల కంటే అతిపెద్ద టార్గెట్ అదే రఘురామకృష్ణరాజు గారిని ఓడించడం ఆయన వన్స్ బీజేపీ సభ్యుడయ్యాక బీజేపీతో టైఅప్ పెట్టుకున్నాక ఆయన్ను ఓడిస్తే బీజేపీ ఓడిపోయినట్టే భావిస్తుంది సో అంటే అక్కడ బీజేపీకి వైసీపీకి గొడవ జరగాల్సి ఉంది బీజేపీకి వైసీపీకి పోటీ జరగాలి అది జరిగితే ఏదో బద్వేల్లో జరిగినట్టు తిరుపతిలో జరిగినట్టు ఇంటర్నల్ లాబింగ్ తో జరిగితే కుదరదు ఇక్కడ అంతా డైరెక్ట్ ఫైట్ జరగాలి బీజేపీతో వైసీపీ డైరెక్ట్ ఫైట్ ఎప్పుడూ పెట్టుకోదు వైసీపీతో బీజేపీ కూడా డైరెక్ట్ ఫైట్ పెట్టుకోదు ఆ విషయం రఘురామకృష్ణరాజు గారికి తెలుసు కాబట్టి ఆయన రిజైన్ చేయడు ఆయనకు బీజేపీ మద్దతు ఇవ్వదు బాబు నీకేం కావాలి నీకు అనర్హత వేటు పడకుండా మేము చూసుకుంటాం అంతే తప్ప నువ్వు రిజైన్ అనకు రిజైన్ అంటే నీకు మళ్ళీ మేము సపోర్ట్ ఇవ్వలేం అని బీజేపీ చెప్పేసి అంటే ఇక్కడ మొత్తం ఆడుకుంటున్నది బీజేపీ మాత్రమే మొత్తం ఆ ఈ బంతి ఉన్నది బీజేపీ చేతిలో వైసీపీతో చెడకూడదు రఘురామకృష్ణరాజుతో చెడకూడదు రఘురామకృష్ణరాజు దూరం అవ్వకూడదు వైసీపీతో విభేదాలు రాకూడదు అది బీజేపీ గేమ్
సో ఈ మొత్తానికి రఘురామ కృష్ణరాజు గారి మైండ్ గేమ్ వర్కౌట్ అవుతుంది, బీజేపీ పొలిటికల్ గేమ్ వర్కౌట్ అవుతుంది, వైసీపీ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది ఈ విషయంలో. సో అర్థమైంది అనుకుంటా అనాలిసిస్. ఇటువంటి కీలకమైన కంటెంట్ కోసం, అనాలిసిస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూర్. అడ్మిషన్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.